రైట్ అమిత్ గారు మీ అభిప్రాయం చెప్పారు వ్యాపారం గురించి అంతవరకు మనం మాట్లాడదాం తర్వాత మిగిలివి మనకు అప్రస్తం వాటి గురించి అది రాజకీయాలు అవన్నీ మీరు అన్నారు వ్యాపారం గురించి అన్నారు అంతవరకు ఓకే రా రామచంద్రరెడ్డి గారు ఎస్ ఇప్పుడు కాలర్స్ యొక్క స్పందన కూడా ఏ విధంగా ఉంది చూడొచ్చు ఈ రోజు ఈ రోజున ఇందాక మీరు మన చర్చకు ముందల ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సోమశేఖర్ రెడ్డి కేసీఆర్ యొక్క అండ లేకుండా పోలేస్తాడా కొడంగల్కి ఎందుకు పోయిందంటే అక్కడికి కామారెడ్డిలో కేసీఆర్ గారి యొక్క పరిస్థితి బాగాలేదు డోల్ డ్రమ్స్ లో ఉన్నాడు అక్కడికి కొడంగల్కి పోయి గొడవ చేస్తే రేవంత్ రెడ్డి ఈ పర్యటనలను ఆపుకొని కొడంగల్కి వచ్చేస్తాడు అక్కడ కూర్చుంటాడు దానితోని కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఆగిపోతుందేనో లేకపోతే కామారెడ్డిలో ఆయన ప్రచారం ఆగిపోతే తద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి ఒక దింపుడు గల్ల ఆశతోని సోమశేఖర్ రెడ్డి ద్వారా అక్కడ ఉపాయం చేయబోయిండు కానీ అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు కానీ మా మహిళలు కానీ వాళ్ళు బుద్ధి చెప్పారు అది మనకు తెలిసినటువంటి విషయం కానీ ఒక్కటి నేను సోమశేఖర్ రెడ్డి చెప్తున్నా తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం ఎవడో రెచ్చగొడితే రెచ్చిపోయి జీవితాన్ని పాడు చేసుకోవద్దు నువ్వు నాయకుని అయితే టికెటో సీటో రానంత మాత్రాన నీ యొక్క రాజకీయ జీవితం క్లోజ్ అయిపోదు ఎప్పటికైనా కానీ రాజకీయాల్లో ఏది గెలుపులు ఉంటాయి ఓటములు ఉంటాయి దాన్ని డైజెస్ట్ చేసుకున్నాడే నిజమైనటువంటి నాయకుడు కానీ ఎవరిదో మాటలేనేసి పోయి పరిమాణ పనులు చేస్తే రేపు జైలుకు పోతే రేపు లేకుంటే మరి పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయిపోతుంది ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్పేసి గతంలో మా పార్టీలో పనిచేసింది కాబట్టి ఒక సూచన ఇస్తున్నాం ఇంకొక విషయం చెప్తే ఈ రోజున నీవు చేసినటువంటి కార్యక్రమాల్లో లేకుంటే ఈ దేశ రాష్ట్రానికి చేసినటువంటి ఉరగబెట్టింది ఏదైతే ఉంటే దాన్ని మేనిఫెస్టో రూపంలో నువ్వు ముందరికి చెప్పుకుంటూ పోయి ఎస్ నేను ఈ కార్యక్రమాలు చేసిన కాబట్టి నన్ను గెలిపేయమని చెప్పేసి ఖచ్చితంగా కూడా అడగవచ్చు అడగటానికి రైట్ ఉంటుంది ఈ రోజు వరుస పెట్టి చెప్దామంటే రోజు అయ్యా ముచ్చటి చెప్పుడు అవుతుంది ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి కూడా నువ్వు ఎన్ని విఫలమైపోయినావు కేసీఆర్ గారు అని చెప్పేసి మీ గొంతు చించుకొని చెప్తున్నాం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర నుంచి దళితులకు 3 ఎకరాల దగ్గర నుంచి నిరుద్యోగ సమస్య గురించి ఫీజు రియంబర్స్మెంట్ గురించి హాస్పిటల్ మన ఉచిత KG-2 PG విద్య గురించి లేకుంటే రూరల్ డెవలప్మెంట్ గురించి ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఎక్కడ కూడా ఎండ్ లేకుండా అయిపోయింది ఇప్పటిదాకా కూడా అదే బాధలు ఉన్నాయి 5 లక్షల కోట్ల రూపాయల అప్పు మిగిలింది మరి నువ్వు ప్రగతిభవన్ కట్టుకున్నావు నువ్వు కావాల్సిన సెక్రటరియట్ కట్టుకున్నావు నెలల కొలది వ్యవధిలో డబుల్ బెడ్రూమ్ ఎందుకు కట్టలేదని చెప్పేసి అనుక్షణం ప్రశ్నించినా కానీ మనము దున్నపోద మీద వానబడేటువంటి సందాన్ని స్పందన లేకుండా అయిపోయింది తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కానీ ఇప్పుడు అడుగుతున్నాం ఒకటి మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం నీవు 5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినావు మరి ఈ రోజున తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో చూపి ఎక్కడ చూపిస్తున్నావు అని అడుగుతుంది ఇంకొక విషయం ఇందాక మిత్రులు చెప్తున్నారు నీళ్ల గురించి తాగునీటి గురించి తాగునీటి అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గోదావరి కృష్ణా జిల్లాలని హైదరాబాద్ దాకా తరలించి మధ్య మధ్యన ప్రజల యొక్క దాహార్తిని తీర్చినటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చేసేది కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి రెండోది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి కూడా నల్లా ఉంది కాకుండా తాగునీటి రక్షిత పథకం కింద అక్కడి వాటర్ ని అక్కడే జనరేట్ చేసి వాటి ద్వారా ఊళ్ళకు సప్లై చేసినటువంటి చరిత్ర ఉన్నది మిత్రులు తెలియదేమో దానికి గ్రామీణాభివృద్ధి శాఖ ఒకటి ఉన్నది ఆ శాఖ ఈ పనులన్నింటిని కూడా చూసుకున్నది ఒక ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉంది అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజున చెప్తున్నాం ప్రాజెక్టుల గురించి బాక్రాణంగల్ కానివ్వండి లేకుంటే హీరాపూర్ ప్రాజెక్టు కానివ్వండి నాగార్జున సాగర్ కానివ్వండి శ్రీశైలం కానివ్వండి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దశాబ్దాల ముందు కట్టినటువంటి ప్రాజెక్టులు ఇయాల్టి దాకా కూడా ప్రజల దాహార్తిని వ్యవసాయం యొక్క అవసరాలని తీరుస్తున్నాయి మీరు గతంలో కూడా మేము ఎన్నో సందర్భాల్లో కూడా చెరువులు నింపినటువంటి చరిత్ర ఉంది మరి మిత్రులు ఎంత సమర్థించినా ఎంత అంటే అతిశయోక్తిగా చెప్పినా కానీ ఈ విధంగా చెప్పేసి ప్రజలు నవ్వుకునే విధంగా మాట్లాడద్దని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిత్రుడికి ఇంకొక విషయం ఇప్పుడు అడుగుతున్నాం మేము కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో ముందుకు పోతుంది అంటున్నాం గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తామంటే నీళ్ళకి అవినీతి చేయము ఆ అవినీతి సొమ్మే మాకు ప్రజలకు ఖర్చు పెట్టడానికి మాకు మిగులుతుంది అని చెప్పేసి సమాధానం అదే విధంగా టైం సమయం తక్కువ ఉంది.